Yes, Siri Ads MD Vivek speaking. Yahada, enduku cheyandi కంపెనీలకు జనాలని జనాలని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరుల పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం. వచ్చే మండే కాంటాక్ట్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయిని అర్జెంట్ గా పిలిపించండి. ఓకే సార్. షాంపూ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్. వెరీ గుడ్. సిడమ్ సిడమ్, రేపు మార్నింగ్ సోప్ యాడ్ చూస్తాను. నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి. ఓకే ఓకే సార్. అప్పులు చేసి డబ్బులు నిజంగా తగలబెడతావేంట్రా? 15,000 అంటే మాటలా? దీనికి జస్ట్ 5,000. మిగతావి? గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉందే, కొంచెం ఫ్రెష్ లే. ఆ మాత్రం లేట్ ఉంటది. నీ మొహానికి ఫ్రెష్ క్యాండిడేట్ కూడా ఒకటి. సూర్యచంద్రులు ఫ్రెష్ ఆ? ఒకళ్ళేమో పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు, ఇంకోళ్ళేమో సాయంత్రం వస్తారు, పొద్దున వెళ్ళిపోతారు. మనం ఫ్రెష్ అనుకోవట్లా? అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి, లేకపోతే రాణించలేము. చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేయడం కాదు, ఒకసారి అటు చూడు. ఏంట్రా ఆనందం, మీ కౌన్సిలర్ గారిని పదవుల నుంచి పీకేశారా? రాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటా మాటలు? నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు. ఆడు చుట్టూ లాగితే నలుగురు లేరు, మీతో గ్రూప్. ఆడు నాయకుడు ఇలా వాడు మా నాయకుడు ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు. జిందాబాద్ ఒరే, నువ్వు కూడా నాకు డబ్బులే, నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను. నా దగ్గర లేవురా. ఒరే నా బాధ అర్థం చేసుకోరా, 15,000 కదా అడిగింది, పైగా పెద్ద యాడ్ కంపెనీకి వాండరే. వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అంటున్నావా? చెక్కులు ఒప్పుకోరా, ఇంటికి రా, ఇస్తాను. ఒరే డబ్బులు అడిగి ఉంచు, ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి ఏం చేస్తున్నావు? ముస్తా పోతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. వచ్చేది నా మగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను, వెళ్ళి పని చూసుకో. ఏంటో ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు, ఏసీలు, ఎయిర్ కూలర్లు, మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు, ఒళ్ళొంచి పంచేయి, ఒళ్ళు కనపడేలా పంచేయకు, వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా, అందుకే లేట్ అయింది. పార్వతి, ఏంటయ్య గారు? థియేటర్ ఆన్ చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేనికండి? కారు గోతులు పడిందే, నడుం పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటే ఆడదాని నువ్వు తవ్వుతావా? కొంత తొక్కమంటారా? ఆయన నా మొగడే, పైగా మగాడు. మగాడు ఎవరికైనా మగాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి, నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను, ముందు వెళ్ళు వెళ్ళు. సంధ్య, పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియగా అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ నుంచి వచ్చినాయి. అది తెలుసు, మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని. గుండెల మీద ఎలా చెప్పండి? ఇంత సడన్ గా అడిగితే ఎలాగే గుర్తు తెచ్చుకుని? ఆహా, గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇవి మన వార్డ్ కౌన్సిలర్ మీద వేసిన రేకులు. గాలికి ఎగురేసి నా మీద పడి, దేవుడి మీద అట్టు. అలా నిలబడి చూస్తావండి, చెప్పరా? 20,000 ఎత్తే కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయిని చెప్పేస్తా. 15,000 అని చెప్పావు, ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి పెళ్ళింది. ఈ లోపు మీద గులాపులు పడ్డాయి, నా మీద మలుపులు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే? నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా, కింద రాత్రి ఎందుకు ఇంటికి వెళ్దామని? నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా చూసారా, భార్య మీద ఎంత ప్రేమ ఉందో. ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయినా పిల్లల్ని ఇలా పొట్టలంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో అవ్వడం సరే, నీ అనుమానం తిరిందా? చెప్పింది ఎవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా, చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు. ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఒక స్ట్రేచర్ ఉండాలి. ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, కాఫీ టీలు తాగితే మావిడ ఒప్పుకోదమ్మా. ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా.
మీరు ఉన్నారు అరే అరే ఇటువంటి ఎదవేడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలగిలాడిపోతావంట్రా నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయ్యో బాబోయ్ ఎలా మేనేజ్ చేశావురా ఎలా అంటే సాంబు డార్లింగ్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు కరెక్ట్ టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాక్ ఆ పార్టీ ఎవరు అయ్యో బాబోయ్ నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి ఇలా సడన్ గా ఊరిని దిగొచ్చింది ఇదిగో నువ్వు ఎవరికి కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం ఎవరండి అమ్మాయి అమ్మాయా ఎవరే అదిగోనండి అమ్మాయే అమ్మాయి అంటే ఎక్కడ అదిగోండి నల్లకోటు తీసుకుంది ఎక్కడే అయ్యో వేసుకుంటుందండి నల్లకోటు ఏంటి ఇక్కడేనా ఆ ఇక్కడే ఏది ఇక్కడ ఇక్కడండి కనపడదే అదిగో జుట్టు సవరించుకుంటుందండి ఎక్కడే అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి ఎక్కడా చెప్పు ఆ వెళ్ళిపోతుందండి అమ్మాయి ఎక్కడికి ఏంటే నాకు కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా మీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి భ్రమే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముని అనుమానించిందంటే సావిత్రి జమిని గణేష్ అనుమానించిందంటే శ్రీదేవి బోని కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చిచ్చి చిచ్చి పెళ్ళం అనుమానించిన మగుడు టీలో పట్టే ఏగలంటాడే తెప్పే మంగళసూత్రాన్ని చచ్చిపోతాను నేను అయ్యో అంత మాట వద్దు నన్ను క్షమించండి ఏమండి మీకేమైనా విజిల్ వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో రమండి